గజత్రయ ప్రబంధ అర్థ అధ్యయన గోష్ఠిలో అన్వయించటానికి నిర్ణీతమైనటువంటి సమయానికి నిశ్చలమైనటువంటి శ్రద్ధాసక్తులతో సిద్ధంగా ఉన్నటువంటి గోష్ఠి వారిని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గోష్ఠి వారికి అందరికీ ఈనాడు విశేషించి శ్రావణ శుక్రవార శుభ అభినందనలు శుభాశీస్సులు, వాటితో పాటుగా ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని గోష్ఠి వారి అందరి తరఫున ఆ స్వామి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం చేస్తున్నాను. ఈరోజు రెండు విశేషాలని కలుపుకొని ఉన్నటువంటి రోజు, భగవంతుని మనకి అనుకూలించేటటువంటి తిథిగా పవిత్రమైనటువంటి ఘడియలుగా చెప్పబడేటటువంటి తిథి ఏకాదశి కావడం, దానితో పాటుగా విశేషించి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రంగా చేసేటటువంటి శుక్రవారాలలో శ్రావణ మాసపు శుక్రవారం. మ్యూట్లోకి కార్యక్రమాన్ని మనం ఇవాళ రూపకల్పన చేసుకుని ఉన్నాం. ఇంతవరకు మనం అభ్యసించినటువంటి అంశంలో మనం రోజు వింటూ ఉండేటటువంటి విషయాలని ఒక్కసారి మనం మననం చేసుకుందాము. దాన్ని ప్రశ్న సమాధాన రూపంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుందాము అని అనుకున్నాం. 17వ తేదీ కిందటి నెల ఒక పరీక్షని మనం నిర్వహించుకున్నాం, అందులో చక్కగా ఉత్తీర్ణులమైనాం. మళ్ళీ 17 రోజులకి ఇవాళ మరొకసారి పరీక్షని మనం నిర్వహించుకుంటున్నాం. ఆ పరీక్షలో అందరం కూడా ఉత్తీర్ణులనేటటువంటి ప్రయత్నాన్ని చేయబోతున్నాం. అందుకే ఈనాడు రోజు మనం చేసుకునేటటువంటి అధ్యయనాన్ని ఒకసారి ఆ చూర్ణికను అనుసంధానం చేసుకోవడం వరకు పరిమితం చేసుకుంటూ మనం 6వ చూర్ణిక నుంచి 16వ చూర్ణిక వరకు చెప్పుకున్నటువంటి అంశాలని ఒకసారి ప్రశ్నల రూపంగా మననం చేసుకోబోతున్నాం. మీ అందరి దగ్గర కూడా ఆ ప్రశ్న పత్రం సిద్ధంగానే ఉంది, అందరూ ఆన్సర్లని మా సిద్ధం చేసుకుని ఉండి ఉంటారు. ఆ సమాధానాలని అక్కడ ఉండేటటువంటి విశేష సందర్భాలని నేను వివరణ చేస్తాను. దానితో పాటుగా ఇవాళ మరొక చిన్న అంశం కూడా ఈనాటి కార్యక్రమంలో మనం సమన్వయం చేసుకుంటున్నాం. ఈ ఆన్లైన్ ఈ అధ్యయన కార్యక్రమంలో మనుషులు ప్రత్యక్షంగా ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఒకరి భావనలను ఒకరు పంచుకుంటూ అనుభవించేటటువంటి అవకాశం లేదు. అయినా శ్రద్ధగా మీరందరూ కూడా 2 నెలల నుంచి ఇందులో అన్వయిస్తున్నారు. ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది సహృదయులు, ఎంతోమంది ఆస్తికులు, ఎంతోమంది ఆత్మీయులు, ఎన్నో ప్రాంతాలకు చెందినటువంటి వారు అందరూ కూడా ఒకే రకమైనటువంటి లక్ష్యంతో ఇందులో అన్వయిస్తూ ఉండడం నిజంగా చాలా అభినందనీయమైనటువంటి సన్నివేశం. చాలామంది ఉన్నారు కానీ వారు పొందుతూ ఉండేటటువంటి ఆనందం కానీ, వారు తెలుసుకుంటూ ఉండేటటువంటి విషయ పరిశీలనం కానీ మళ్ళీ వారితో పంచుకునేటటువంటి అవకాశం లేకపోతుందే అని అనిపిస్తోంది. కానీ ఆ కొరత తీర్చుకోవడానికి వీలుగా అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు మనం గోష్ఠి తరఫున ఒకరిని ఇందులో అన్వయింప చేసుకుంటూ వారి ద్వారా ఈ శరణాగతి గద్య అర్థానుసంధానం మనకి ఎలాంటి ప్రేరణని కలిగిస్తోంది, ఎలాంటి అనుభవాన్ని అందిస్తోంది, భగవద్ రామానుజుల పట్ల ఈ గ్రంథంలో వారు అందించినటువంటి విషయాల పట్ల మనం అందుకుంటూ ఉండేటటువంటి ఆనందం ఏది అనే దాన్ని తెలుసుకోవడం కూడా చాలా అవసరం. సమయాన్ని బట్టి పెద్దల యొక్క ఆశీస్సులను మనం తీసుకుంటున్నట్లుగానే అంతః బహిశ్చ అని స్వామి యొక్క వ్యాప్తిని లోపల బయట కూడా ఉంది అని చెప్పినట్లుగా గోష్ఠిలో అన్వయించేటటువంటి మనవారిలో మన తరఫున మాట్లాడేటటువంటి వారికి కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి అని అనిపించింది. ఆ క్రమంలో ఇవాళ ఒక ఆస్తికురాలు, ఆత్మీయురాలు, విద్యావతి, సంస్కారవతి, పెద్దల మన్ననకు పాత్రులైనటువంటి ఒక వైభవం, ఒక అదృష్టం కలిగినటువంటి ఆమె ఇవాళ తమ అనుభూతిని గోష్ఠి తరఫున మనతో పంచుకోబోతున్నారు.
అయితే ప్రతి వారి గురించి వివరాలు నాకు బాగా తెలియవు. ఇది ఎందుకు అని అంటే ఆమెని ఆ రకంగా వినియోగించినటువంటి వైనో ఆచార్యుల ద్వారా నేను చూశాను. కనుక ఆచార్యులు మా రఘునాథాచార్య స్వామి వారు అభిమానాన్ని పూర్తిగా పొంది వారి తిరునక్షత్ర కార్యక్రమాలలో వారు చెప్పినటువంటి ఒక కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వారి మన్ననని పొంది ఉన్నారు. వరంగల్ గోష్ఠిలో నేను మొట్టమొదటిసారి ఇంట్లోంచి బయటకి కాలు పెట్టి బయటకు వెళ్ళినటువంటి ప్రదేశం వరంగల్. అక్కడ వీరందరి యొక్క ఆదరము ముందుకి నడిపించింది ఆచార్యుల యొక్క అనుగ్రహంతో పాటుగా. అలాంటి ఒక ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి మన శ్రీమతి ఉష గారు. వారిని నిజంగా చెప్పాలి అంటే సిద్ధార్థనగర్ ఉష అనడమే నాకు తెలుసు. మిగిలినటువంటి ఇంటి పేరు కానీ మరొకటి కానీ మరొకటి కానీ తెలియదు. కాకపోతే ఆమె వృత్తి, ఆమెకు ఉండేటటువంటి ఆసక్తి, ఈ రెండు ఈరోజు ఆమె చేత మాట్లాడిస్తే బాగుండును అని అనిపించేటట్లుగా చేసేయి. నేను చేసినటువంటి సూచనని ఆమె మన్నించారు. మనకి ఈ వైభవాన్ని అందించడానికి ఆమె కూడా సంసిద్ధంగా ఉన్నారు. విశేషించి గోష్ఠి వారం అందరం కూడా ఆమెని ఆ కర్తవ్య నిర్వహణకి సంసిద్ధురాలై చక్కగా సఫలంగా దాన్ని చేయగలగాలి అని గోష్ఠి తరఫున ఆమెని మనం ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం రోజు చదువుకునేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆ తర్వాత శుక్రవార సందర్భంగా లక్ష్మీ వైభవాన్ని తెలియజేసేటటువంటి ఒక శ్లోకాన్ని చెప్పుకుందాం. ఆ తర్వాత మన ప్రశ్న పత్రాన్ని మనం రిలీజ్ చేసుకుని సమాధానాలు తెలుసుకుందాం. యతినాథ వైద్య దత్తం శరణాగతి గజ్య రూప జీవాతుం సంసార రోగ భీతాః సంసేవత్వం సభక్తికం నిత్యం. గజ్యత్రయ ప్రబంధ అర్థ అధ్యయనంలో శరణాగతి గజ్యంలో 17వ చూర్ణికని మనం ఉపదేశ రూపంగా నిన్నను అనుసంధానం చేసుకున్నాం. దాన్ని ఇవాళ మనం అనువదించుకుందాం. అంతకుమించి అర్థం వరకు మనం వెళ్ళవద్దు. విశేషించి శ్రావణ శుక్రవార సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మకి మనం గోష్ఠిగా దాసోహ సమర్పణ చేసుకోవాలి. మనం ఆరాధన సమయంలో అందరం అమ్మని ఇవాళ విశేషించి ఆరాధన చేసుకున్నాం, అమ్మకి దాసోహ సమర్పణం చేసుకున్నాం. కానీ శుభ సందర్భాన్ని సక్రమంగా వినియోగించుకునేటటువంటి ఒక క్రమంలో ప్రతి వారం కూడా అమ్మకి సంబంధించినటువంటి వైభవాన్ని తెలిపేటటువంటి ఒక గ్రంథంలో ఉండే ఒక శ్లోకాన్ని, ఒక అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఇవాళ మనం దేశికులు మనకి అందించినటువంటి శ్రీస్తుతి అనేటటువంటి స్తోత్రంలో ఉండే ఒక శ్లోకాన్ని సంగ్రహంగానే తెలుసుకుందాం. ఎందుకంటే విశేషించి కార్యక్రమం మనకు ఉంది కనుక ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ ఏడాదికి ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం ఈనాటితో పూర్తి అవుతుంది కనుక అమ్మ మనకి ఏది కోరితే దానిని అందించేటటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కనుక ఆ తల్లిని సకల భువన ప్రార్థనా కామధేను అని వేదాంత దేశకులు స్తుతించినటువంటి వైనాన్ని తెలియపెట్టేటటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, భట్టరు వారు అమ్మ వైభవాన్ని తెలియజేస్తూ శ్రీగుణరత్న కోశం అనేటటువంటి ఒక అద్భుతమైన స్తోత్రాన్ని మనకి అందించారు. పూర్వాచార్యులందరూ కూడా ఆదరంతో దాన్ని నిత్యానుసంధానం చేసుకుంటూ ఉండేవారు. శ్రీరంగ నాయకి ఎదురుగా కూర్చొని చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం, అది చక్కగా అనుసంధానం చేసుకోవాలి. అలాగే వారి తండ్రి గారైనటువంటి కూరత్తాళ్వాన్ పంచస్తవాలను మనకి అందించిన ఆ క్రమంలో శ్రీస్తవం అనేటటువంటి ఒక స్తుతిని మనకి అందించి ఉన్నారు. వాటితో సమానంగానే వేదాంత దేశకులు కాంచీపురంలో ఉండేటటువంటి పెరుందేవి తాయార్లని ప్రధానంగా హృదయంలో పెట్టుకొని అందించారు అని అంటారు. జనరల్ గా ఆ తిరువెంకటాచలంలో ఉండేటటువంటి అలర్మేల్ మంగని అని కూడా దయాశతకం అలాంటి స్వామి దయని గురించి రాశారు కనుక అని అంటారు. కాంచీపురం దగ్గర ఏం చేస్తూ ఉన్నారు కనుక పెరుందేవి తాయార్ల వైభవాన్ని తెలియజేసేటట్లుగా ఉంటుంది ఆ స్తోత్రం అని కూడా పెద్దలు మనకి చెప్తున్నారు. అది శ్రీస్తుతి అని చెప్పబడుతుంది. అది ఒకటి ప్రధానంగా మనం అనుసంధానం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఆ శ్రీపతి స్తుతిమాలలో ఉంటాయి. వీటన్నింటినీ మించినటువంటి అద్భుతమైనటువంటి అర్థ గౌరవం కానీ, శబ్ద గౌరవం కానీ, ప్రామాణికత్వం కానీ, అందించిన వారి యొక్క వైభవం కానీ అతిశయించి ఉన్నటువంటి స్తోత్రంగా చెప్పబడేది మనకి శ్రీస్తుతి అని చెప్పబడేదే ఇంద్రకృత శ్రీస్తుతి అని
ఇంతకు ముందు ఉండేటటువంటి పాత స్తోత్రార్ణవం అనేటటువంటి పుస్తకాలలో ముందు పేజీలలోనే అది ఉండేది. శ్రీ విష్ణు సహస్రనామంతో పాటుగా ఆ స్తుతి కూడా మనకు ఉండేది. తర్వాత తర్వాత కొత్తగా వచ్చినటువంటి శ్రీపతి స్తుతిమాలలో ఆ శ్రీస్తుతిని కూడా మనకి ఎడిట్ చేసి ఇస్తున్నారు అని విన్నాను. అది సింహాసనగత శక్రః సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాంతత అంటూ ప్రారంభమవుతుంది. అది అనుసంధానం చేసుకుంటే లక్ష్మీదేవి విడవకుండా నిత్య నివాసం చేస్తుంది, అద్భుతమైనటువంటి ఫలితాన్ని అమ్మ అనుగ్రహాన్ని మనకి కలిగిస్తుంది అని చెప్తారు ఆ స్తోత్రాన్ని. అందులో ఆ క్రమంలో మనం ఇవాళ వేదాంత దేశకులు అందించినటువంటి స్తోత్రంలో చివరి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ అమ్మకి దాసోహ సమర్పణం చేసుకుంటున్నాం. కళ్యాణానామ వికల నిధి కాపి కారుణ్య సీమా నిత్యామోదా నిగమ వచసాం మౌళి మందారమాల సంపద్ దివ్యా మధు విజయినః సన్నిధత్తాం సదా మే సంపద్ దివ్యా సన్నిధత్తాం సదా మే సైషా దేవీ సకల భువన ప్రార్థనా కామధేనుః సంపద్ దివ్యా మధు విజయినః సన్నిధత్తాం సదా మే సైషా దేవీ సకల భువన ప్రార్థనా కామధేనుః. కామధేను ఎలాగైతే అర్థించిన వారి యొక్క కోరికలని నెరవేర్చడంలో ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందో అలాంటి కామధేనువు ఈ తల్లి. స ఏషా దేవీ సైషా దేవీ అంటున్నారు చూసారా. స ఏషా దేవి సకల భువన ప్రార్థనా కామధేనుః, మొత్తం అన్ని లోకాల వారి యొక్క కోరికలను ఈడేర్చగలిగినటువంటి శక్తిమంతురాలైనటువంటి ప్రేమమూర్తి అయినటువంటి ఆ తల్లి ఎటువంటిది అనంటే కళ్యాణానాం అవికల నిధి. నిత్యము మనకి మంగళాలని కలిగించటానికి వీలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నిండైనటువంటి కొరత లేనటువంటి నిధి ఆమె. కళ్యాణానాం అవికల నిధి సమస్త సన్మంగళాని భవంతో అని ఆశీర్వచనం చేస్తారు. అలా కళ్యాణ పరంపరలను మనకి అందించేటటువంటి నిధి ఆమె. అవికల నిధి కాపి కారుణ్య సీమా, చెప్పడానికి వీలు లేని మాటలకు అందని కరుణ అనేటటువంటి గుణానికి సీమ అయి ఉన్నది, హద్దు అయి ఉన్నది ఆమె. అంటే కరుణాస్వరూపంగా ఉన్నది. నిత్యామోద నిగమ వచసామౌళి మందారమాల, అద్భుతమైనటువంటి ఆమోదంతో నిండినటువంటి వేదాంత వాక్యములకి మౌళి మందారమాల, సంచి సౌరభాన్ని వెదజల్లేటటువంటి వేదాంత మౌళిని అలంకరించినటువంటి మందార మాలిక లాంటిది అమ్మ. నిత్యామోద నిగమ వచసామౌళి మందారమాల, రాగరంజితమైనటువంటి అమ్మనే ఆ వేదాంతములు శిరస ధరిస్తున్నాయి అని అర్థం. ఈమె సంపత్ దివ్యా మధు విజయినః, మన యొక్క విరోధులను పోగొట్టేటటువంటి సమర్థుడైనటువంటి స్వామి యొక్క సంపద రూపిణి అమ్మ. మధు విజయినః అలాంటి తల్లి సన్నిధత్తాం సదా మే హృది, నా హృదయంలో ఎప్పుడు సన్నిధి చేసి ఉండుగాక, నా హృదయంలో ఎప్పుడు అమ్మ నిలిచి ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారు. ఆమెని సకల భువన ప్రార్థన కామధేనువుగా భావిస్తూ ఆ తల్లి పాదార సంధ సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుందాం. ఇవాళ ఇంకా మనం చెప్పుకోవలసినటువంటి అంశాలు చాలా ఉండడం చేత ఈ శ్లోకంలో ఉండేటటువంటి సంగ్రహమైనటువంటి అర్థాన్ని తెలుసుకుంటూ అమ్మని మనస్సులో నిలుపుకుంటూ అమ్మని కనుల ఎదుట సాక్షాత్కరించుకుంటూ ఆ తల్లి పాదార విందములకు శిరస ప్రణామాలని మనం సమర్పించుకుంటూ ఈ శ్రావణ శుక్రవార శుభ గడియలలో అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఆ తర్వాత
ఈనాడు మనం అనుసంధానం చేసుకోవలసినటువంటి చూర్ణికని నేను ఒక్కసారి అనుసంధానం చేసేస్తాను. తర్వాత తర్వాత మనకి సమయం చాలకపోతే మళ్ళీ మనం మరచిపోవచ్చు. మనకి క్రమభంగం రాకుండా ఉండడానికి 17వ చూర్ణికని ఒకసారి నేను అనుసంధానం చేస్తాను. ఏవం భూత మత్కైంకర్య ప్రాప్త్యుపాయతయా అవక్లప్త సమస్త వస్తు విహీనోపి అనంత తద్విరోధి పాపాక్రాంతోపి అనంత మదపచారయుక్తోపి అనంత మదీయాపచారయుక్తోపి అనంత అసహ్యాపచారయుక్తోపి ఏతత్ కార్యకారణభూత అనాది విపరీతాహంకార విమూఢాత్మస్వభావోపి ఏతదుభయ కార్యకారణభూత అనాది విపరీత వాసనాసంబద్ధోపి ఏతదనుగుణ ప్రకృతి విశేష సంబద్ధోపి ఏతన్మూలాధ్యాత్మికాదిభౌతికాదిదైవిక సుఖ దుఃఖ తద్ధేతు తదితరోపేక్షణీయ విషయానుభవ జ్ఞాన సంకోచ రూప మచ్చరణారవిందయుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి విఘ్న ప్రతిహతోపి ఏనకేనాపి ప్రకారేణ ద్వయవక్తాత్వం కేవలం మదీయయైవ దయయా నిశేష వినష్ట సహేతుకమచ్చరణ అరవింద యుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి విఘ్న మత్ప్రసాదలబ్ధ మచ్చరణ అరవింద యుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి మత్ప్రసాదాదేవ సాక్షాత్కృత యథావస్థిత మత్స్వరూప రూపగుణ విభూతి లీలోపకరణ విస్తార అపరోక్ష సిద్ధ మన్నియామ్యత మద్దాస్యైకస్వభావాత్మస్వరూప మదేకానుభవ మద్దాస్యైకప్రియ పరిపూర్ణానవరత నిత్య విశదతమ అనన్య ప్రయోజన అనవధికాతిశయప్రియ మదనుభవ త్వం తథావిధ మదనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారిత అశేషావస్నోచిత అశేష శేషతైకరతి రూప నిత్య కింకరోభవ. భగవంతుడు భగవద్ రామానుజులకి తప్పకుండా నిత్య కింకరుడువు అగుదువుగాక అని చెప్పినటువంటి ఆ మాటను తెలియచేసే చూర్ణికని మనం అనుసంధానం చేస్తున్నాం. ఇక మన విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఎవరికి ఏ మాత్రము టెన్షన్ అన్నదే లేదు. అసలు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాము అన్నటువంటి భావనే లేదు. ఎంత ఆరాంగా ఎంత హాయిగా హాయిగా విందాం తెలుసుకుందాం విందాం తెలుసుకుందాం. లేకపోతే ఈ పాటికి ఎలా ఉంటుంది, పరీక్షలో మనం కూర్చుంటే క్వశ్చన్ పేపర్ వస్తే అసలు ఏమిటి ఆన్సర్లు, తెలుసా తెలియదా తెలుసా తెలియదా అన్నట్లుగా మథన పడతామే. అలాంటి బెంగే అక్కర్లేకుండా ఒక ఆధారాన్ని మనం పట్టుకున్నాం కనుక తద్వారా మనం అనుకున్నది కావునా కాదా అనేది నిర్ణయించుకుంటే సరిపోతుంది. ఉత్సాహంగా శ్రద్ధగా ప్రతి ప్రశ్నని కూడా అవగతం చేసుకుంటూ దానికి మనం చెప్పుకున్నటువంటి అంశాలలో తెలియబడినటువంటి సమాధానాన్ని ఇక్కడ మనం సమన్వయం చేసుకుందాం. మొదటి ప్రశ్న, అత్రద్వయం అంటే అర్థమేమి, ఎక్కడ అంటే ఏ చూర్ణిక దగ్గర చెప్పబడినది, ఇది మొదటి ప్రశ్న. అంటే మనం మొదటి 5 చూర్ణికలు శరణాగతిని చేసినవి, ఆ తర్వాత నుంచి ఉండేటటువంటి చూర్ణికలలో ఉండేటటువంటి విషయాలని ప్రధానంగా మనం మననం చేసుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం శరణాగతి గద్యని అనుసంధానం చేసేటప్పుడు చాలా మంది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అత్రద్వయం అనే పుస్తకంలో ఉంటుంది అత్రద్వయం అనే అనుసంధానం చేస్తున్నారు. కానీ అర్థంతో మనం తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఉండేటటువంటి విశేషం మనకీ తెలియాలి, ఎవరికైనా మనం చెప్పగలిగేటట్లుగా కూడా ఉండాలి. ఎక్కడ చెప్పబడింది అన్నయ్య, మళ్ళీ బ్రాకెట్లో ఏ చూర్ణిక దగ్గర అని కూడా రాయడం దేనికి అంటే, ఎక్కడ అంటే శరణాగతి గద్యంలో అని ఆన్సర్ చెప్పినా అది కాదు అనడానికి అవకాశం లేదు. అందుకని ఏ శరణాగతి గద్యంలోనే ఈ ప్రశ్నలు కాబట్టి ఏ చూర్ణిక దగ్గర చెప్పబడింది అంటే మళ్ళీ దీని మధ్యలో చెప్పబడింది, ఏ చూర్ణిక రెండు చూర్ణికల మధ్యలో చెప్పబడింది. కానీ ఏ చూర్ణిక అయిన వెంటనే దీన్ని అనుసంధానం చెయ్యాలి అనే అర్థం వస్తుందో దాన్ని మనం ప్రధానంగా చేసుకోవాలి. అది 5వ చూర్ణిక. భగవద్ రామానుజులు ప్రపత్తి చేసినటువంటి స్థితిని తెలియచేసేటటువంటి చూర్ణికలో 5వ చూర్ణికని త్వత్పాదారవిందయుగళం
శరణమహం ప్రపద్యే అన్న వెంటనే అక్కడ అత్రద్వయం అని చెప్పబడుతుంది. అత్ర ఇక్కడ, ద్వయం ద్వయము అని అర్థం. నిజంగా పదాలకు అర్థం చెప్పుకోవాలి అంటే ఇక్కడ ద్వయము అంటే ఏమని మనం చెప్పుకున్నాం, ఇక్కడ ద్వయము, ఇక్కడ ద్వయం ఏమిటి అంటే అక్కడ ఇక్కడ ద్వయమును అనుసంధానము చేయవలెను. ఇది ప్రధానంగా చెప్పినటువంటి మాట. ఇది ద్వయమంత్రార్థాన్ని చెప్తోంది కనుక అత్ర ఇక్కడ అంటే ఇలా ప్రపత్తి చేసిన తర్వాత ప్రపత్తి వైభవాన్ని చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి మంత్రమైనటువంటి ద్వయమంత్రాన్ని అందరూ అనుసంధానం చెయ్యాలి. ఇక్కడ అనుసంధానం చేసి తర్వాత చూర్ణికలకి వెళ్ళాలి అని అర్థం అన్నమాట. అత్ర ద్వయం, ఇక్కడ ద్వయమును అనుసంధానము చేయవలెను అని ఒక అర్థం. కానీ దాంతో పాటుగా ఇంకా దేశకుల వ్యాఖ్యానంలో ఇంకో రెండు సూచనలు కూడా చెప్పబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు చెప్పుకున్నాము అత్ర ద్వయం అన్న చోట ఇక్కడ ద్వయము వ్యాఖ్యాత ప్రాయం అని అంటారు. అంటే ఇక్కడ ద్వయమంత్రము ఇక్కడి వరకు వ్యాఖ్యానింపబడినది అని అర్థం అన్నమాట. పైన చెప్పినటువంటి చూర్ణిక ద్వారా ద్వయమంత్రము ఇక్కడ వ్యాఖ్యానింపబడినది అని చెప్తున్నారు. అత్ర ద్వయం అంటే ఇక్కడ ఇంచుమించుగా ద్వయమంత్రము వ్యాఖ్యానింపబడినది అని ఒక అర్థం. లేదా అత్ర ద్వయం అంటే ఈ చూర్ణిక దగ్గర ద్వయము అర్థముతో అనుసంధానము చేయబడినది అని కూడా చెప్తారు. కానీ ప్రధానంగా మనం అనుసంధానం చేసేటప్పుడు అత్ర ద్వయం అని ఉన్న చోట ద్వయమంత్రమును ఇక్కడ అనుసంధానము చేయవలెను అనే దాన్ని సమాధానంగా తీసుకోవాలి. ఇది శరణాగతి గద్యంలో 5వ చూర్ణిక దగ్గర చెప్పబడినది. అర్థ ద్వయమంత్రమును చదువవలెను అని దీనికి అర్థం. 2వ ప్రశ్న, భగవద్ రామానుజులు పురాణ వచనములను అనువదిస్తూ చెప్పినటువంటి శ్లోకములు ఎన్ని, వాటిలో భగవద్గీతలోని శ్లోకములు ఎన్ని, అవి ఏవి అంటే మనకి పితరం మాతరం దారాన్ అనేటటువంటి చూర్ణిక దగ్గర నుంచి ప్రారంభమైనాయి. అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అని అడుగుతున్నాను. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అని అంటే పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ రత్నాన్ని ధనధాన్యాన్ని క్షేత్రాణి చ గృహాణి చ, అది ఒక శ్లోకం. క్షేత్రాణి చ గృహాణి చ సర్వధర్మాంశ్చ సంచేద్య సర్వకామాంశ్చ సాక్షరాన్ లోక విక్రాంత చరణో చరణంతే వ్రజం విభో, ఇది 2వ శ్లోకం. తర్వాత త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ, 3వ శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయ నత్వత్సమోస్తి అభ్యధిక కుతోర్ణ్యో లోకత్రయేపి అప్రతిమ ప్రభావ, 4వ శ్లోకం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వా మహమీ సమేఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యో ప్రియ ప్రియాయార్హసి. చేసినటువంటి తీరుని తెలియచేస్తూ ఉండేటటువంటి శ్లోకములు. శ్లోక సంఖ్య 5. అందులో చివరి 2 శ్లోకాలు అంటే పితాసి లోకస్య చరాచరస్య అనేటటువంటి శ్లోకము, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం అనేటటువంటి శ్లోకము, ఇవి రెండు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకాలు. గుర్తుపెట్టుకోండి, అది కూడా విశ్వరూప సందర్శన యోగంలో 43, 44వ శ్లోకాలుగా ఈ 2 శ్లోకాలని చెప్పబడుతున్నారు. అక్కడ చెప్పబడినటువంటి శ్లోకాలు మొత్తం 5, చూర్ణికలు 4. అందులో చివరి 2 శ్లోకాలు భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్లోకాలు, అందులో 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి శ్లోకాలు. ఇది గుర్తుపెట్టుకుంటూ 3వ ప్రశ్నకి వెళదాం. శరణం అహం ప్రపద్యే అనే వాక్యంలో ద్వయమంత్రంలో లేని ఏ పదము ఇక్కడ ఉంది? ద్వయమంత్రములో లేని పదము ఏది? ఏ పదం? త్వత్,
అహం అనేటటువంటి పదం కదా. ద్వయమంత్రంలో శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అనే ఉంది. ప్రపద్యే పడుతున్నాను అంటే క్రియాపదాన్ని బట్టి నేను అనేది అక్కడ అత్యాహార్యం అవుతుంది, అది అర్థమవుతుంది. ప్రత్యేకించి నేను అని అనవలసినటువంటి అవసరం లేదు, మంత్రంలో ఆ పదం లేనే లేదు. కానీ ఇక్కడ భగవద్ రామానుజులు శరణాగతి చేసినప్పుడు త్వత్పాదారవింద యుగళం శరణం ప్రపద్యే అనకుండా శరణం అహం ప్రపద్యే అన్నారని అక్కడ మనం చెప్పుకున్నాం. చరమ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో అని, అహం అని తన పరత్వాన్ని చెప్పుకున్నాడు పరమాత్మ అక్కడ. అలాగే ఇక్కడ అహం అని తన కార్పణ్యాన్ని చెప్పుకుంటున్నారు భగవద్ రామానుజులు. శరణాగతి చేసేటప్పుడు నేను దయనీయుడను, నాకు ఎవ్వరూ లేరు, నాకు ఏమీ లేదు అని, మరొక సాధనం లేదు, మరొక రక్షకం లేదు, మరొక ఉపాయం లేదు, మరొక గతి లేదు అని అంటూ తనకుండేటటువంటి కార్పణ్యాన్ని తెలియచేస్తూ ఇది శరణాగతి రక్షణాన్ని చెప్పేటటువంటి ఒక శ్లోకంలో ఉండే పదాన్ని మనకి గుర్తు చేస్తూ చెప్పబడింది అని అనుకున్నాం. అది అహమస్మి అపరాధానాం ఆలయ అనన్యగతి అంటూ ఒక శ్లోకం చెప్పారు. అందులో ఉండే అహం పదాన్ని, ఆ శ్లోకాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ భగవద్ రామానుజులు ద్వయమంత్రంలో లేని మరొక పదాన్ని ఇక్కడ కలిపి చెప్పారు. ద్వయమంత్రంలో లేని పదం అహం అనేటటువంటి పదం, గుర్తుపెట్టుకుందాం. నాలుగవ ప్రశ్న, భగవద్ రామానుజులు శరణు వేడినందులకు మన్నించమని ప్రార్థించిన చూర్ణిక ఏది? ఏ చూర్ణికలో నేను శరణాగతి చేశాను నన్ను నువ్వు క్షమించు, ఏ చూర్ణిక? తొమ్మిదవ చూర్ణిక, గుర్తుపెట్టుకోండి. తొమ్మిదవ చూర్ణిక అంటే ఇక్కడ చిన్న తేడా ఉంటుంది మీ దగ్గర ఉన్న పుస్తకాలని బట్టి. అక్కడ 5 శ్లోకాలు ఉన్నాయి కదా, 5 శ్లోకాలని 5 చూర్ణికలుగా తీసుకుంటే 6, 7, 8, 9, 10 అవుతాయి. కానీ మొదటి 2 శ్లోకాలని ఒకే చూర్ణిక కింద భావించారు అని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే క్రియాపదం ఒక్కటే ఉంది కనుక సర్వధర్మాంశ సంత్యజ్య అనే శ్లోకం కూడా 6వ చూర్ణిక కిందే చెప్పబడుతుంది. అప్పుడు 5 శ్లోకాలలో 2 శ్లోకాలు 6వ చూర్ణిక, తర్వాత 3 శ్లోకాలు 7, 8, 9 చూర్ణికలు, అందులో చివరి చూర్ణిక 9వ చూర్ణిక తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వాం అహమీశమేఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవా సోఢుం అనేటటువంటి శ్లోకంలో నిన్ను నేను మంచి ప్రసాదయే ప్రసన్నునిగా చేసుకుంటున్నాను. దేనికోసం అంటే ప్రపత్తి చేసినందుకు అంటూ శరణు వేడేరు, శరణు వేడినందుకు క్షమని వేడేరు అని చెప్పుకున్నాం. అక్కడ 3 సంబంధాలు చెప్పబడ్డాయి. తండ్రి పిల్లవాడి తప్పును క్షమించినట్టుగా, స్నేహితుడు తన స్నేహితుని తప్పుని క్షమించినట్టుగా, ప్రియుడు ప్రియురాలి యొక్క తప్పుని క్షమించినట్టుగా అని విశేషంగా భగవద్ రామానుజులు ప్రియవాచ్యాంబిళ్ళే వ్యాఖ్యానించారు భగవద్ రామానుజుల హృదయానుగుణంగా అని. అక్కడ చాలా విశేషమైనటువంటి వివరణని మనం చేసుకున్నాం. అయితే శరణాగతి చెయ్యడం తప్ప ఎందుకు క్షమాపణ అన్నదాన్ని కూడా వివరణ చేసుకున్నాం. శరణాగతి చెయ్యాలి, వేరొక రక్షకుడు లేడు కనుక. కానీ అలా చెయ్యడం అనేది కూడా ఒక సాహసమైనటువంటి పని అనేటటువంటి భావనతో తప్పులు చేసి సిగ్గు లేకుండా భయపడకుండా భగవంతుడి దగ్గర నన్ను క్షమించు అని అడగడం కూడా అపచారం కిందే పరిగణింపబడుతుంది కనుక క్షమని కూడా ప్రార్థించాలి అని భగవద్ రామానుజులు ఈ చూర్ణిక ద్వారా తెలియచేశారు అని అనుకున్నాం. అది 9వ చూర్ణిక అని రాసుకోండి. 5వ ప్రశ్న, ద్వయమంత్రమునందలి ఉత్తరఖండమున గల నమః అను పదమును వివరించు చూర్ణికలు ఏవి? ఇప్పుడు మనకి పుస్తకంలో చదువుతుంటే ఏ చూర్ణికలో ఏ విషయం ఉంది అనేది కూడా అవగాహనకి రావాలి. అందుకోసం ప్రశ్నలు మనం ప్రధానంగా చూర్ణికలని గుర్తించేటట్లుగా తీసుకున్నాం అన్నమాట. ఇందులో మనకి పురాణ శ్లోకాలు అనువాదం అయిపోయిన తర్వాత, శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఉత్తరఖండంలో ఉండేటటువంటి నమః పదం యొక్క అర్థాన్ని చెప్పారు.
ఏ చూర్ణికలలో చెప్పారు? 10, 11, 12 చూర్ణికలలో మనోవాక్కాయై అనే వాట్లో చెయ్యకూడని పనులు చేసినందుకు క్షమించు అన్నారు. అనాదికాల ప్రవృత్త అనేటటువంటి చూర్ణికలో కామ్య కర్మలు చేసినందుకు క్షమించు అని అన్నారు. 12వ చూర్ణికలో మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తం అనేటటువంటి చూర్ణికలో ప్రకృతి సంబంధం నుంచి మాయ నుంచి నన్ను దాటించు అని కోరారు. అంటే ప్రకృతి సంబంధం లేకుండా ఉండాలి, కర్మబంధం లేకుండా ఉండాలి అని కోరడం నమఃపదం యొక్క అర్థం. కనుక నమఃపదాన్ని వివరిస్తున్నటువంటి చూర్ణికలు ప్రధానమైనవి 3 చూర్ణికలు, 10, 11, 12 చూర్ణికలలో చెప్పారు. ఇక మనోవాక్కాయై అని ప్రారంభమయ్యే చూర్ణిక 8వది, 12వది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఆ మూడింటిలో 10, 11, 12 చూర్ణికలలో 10వ చూర్ణిక మనోవాక్కాయై అనేది 10వ చూర్ణిక. దానిలో చెప్పబడిన అపచారములు ఎన్ని రకములు, వాటిని ఏ విధంగా విభజించవచ్చు? ఇదైనా కనీసం మనకి బాగా గుర్తుండాలి, ఎందుకంటే మనకి బాగా సంబంధం ఉన్నటువంటి చూర్ణిక కనుక, మనం నిత్యము ఆచరణలో పెట్టుతూ ఉండేటటువంటి చూర్ణిక కనుక, ఆ చూర్ణిక దగ్గర మనం ఎన్ని అపచారాలని ఎలా కేటగరైజ్ చేశారు అనే దాన్ని చాలా విశేషంగానే వివరణ చేసుకున్నాం. మనోవాక్కాయే రణాధికాల ప్రవృత్త అనంత అకృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవతాపచార అసహ్యాపచార రూప నానావిధానంతాపచారాన్ ఆరబ్ధ కార్యాన్ అనారబ్ధ కార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాశ్చ సర్వాన్ అశేషతః క్షమస్వ అని అన్నారు. అందులో ఎన్నో అపచారాలు అని అంటూ కొన్నింటిని చెప్పారు. ఎన్ని అవి అంటే ప్రధానంగా 5 అని మనం చెప్పుకున్నాం. ఏవి? అకృత్యకరణము, కృత్యాకరణము, భగవదపచారము, భాగవతాపచారము, అసహ్యాపచారము అని. అందులో మళ్ళీ 2 వర్గాలు చేసుకోవాలి. ఎలాగా అంటే సామాన్యమైన అపచారాలు, విశేషమైనటువంటి అపచారాలు అని. అక్కడే మనం ఒక న్యాయం కూడా చెప్పుకున్నాం, బ్రాహ్మణ పరివ్రాజక న్యాయం అని ఒక న్యాయం గురించి మనం చెప్పుకున్నాం. అందరూ బ్రాహ్మణులే అయినా వారిలో ఉండేటటువంటి సన్యాసికుండే ప్రత్యేకత లాగా, అన్ని అపచారాలే అయినా భగవద్భాగవత అసహ్యాపచారాలు విశేషమైనవి కనుక ప్రధానంగా చెప్పబడినవి 5 రకాలైనటువంటి అపచారాలు. అందులో 2 రకాలుగా వర్గీకరణ చేసుకోవాలి. ఎలాగా అంటే సామాన్య అపచారాలు, విశేష అపచారాలు అని మనం దానిని వర్గీకరణ చేసుకోవాలి. 7వ ప్రశ్న, గరుత్మంతుడు చేసిన భాగవతాపచారం ఏది? ఆ కథ ఏ గ్రంథంలోనిది? ఎవరు ఎవరికి చెప్పారు? అబ్బా ఇవాళ ఎంత బాగుందో, మంచి కథ చెప్పారు అమ్మగారు అని చెప్పినప్పుడు ఆనందిస్తాం. మళ్ళీ పాపం మీకు ఆడియో ఇవ్వటం లేదు, వీడియో ఇవ్వటం లేదు, రికార్డ్ ఇవ్వటం లేదు, పరీక్షలు మాత్రం పెడుతున్నారు. ఎలా గుర్తుంటుందండి? పుస్తకంలో ఉంటే పోనీ చూసుకుంటాం, కానీ మాకేమీ ఇవ్వకుండా మమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగితే మేమేమైపోవాలి? ఏమో నాకు తెలియదు, ఏమీ అవ్వక్కర్ లేదు, మెదడుకి పదును పెట్టుకుంటే సరిపోతుంది, అంత షార్ప్గా చేసేసుకుందాం మన మెదడుని. ఆ ఆడియోలు వీడియోలు మనకెందుకు? మన 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 బ్రెయిన్, భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తి ఉంది కదా, దాన్ని మనం వినియోగించుకుంటే. ఇది మనం ఈ అపచారాల దగ్గరే చెప్పుకున్నాం. అందులో భాగవతాపచారాలని రఘునాథాచార్య స్వామి వారు ఒక వ్యాసంలో వివరణ చేశారు అని అనుకున్నాం. అందులో వాస నిరూపణము అనేటటువంటి ఒక భాగవతాపచారాన్ని గరుత్మంతుడు చేశాడు అని ఒక కథని మనం చెప్పుకున్నాం. వాస నిరూపణం అంటే ఉన్న చోటు తక్కువది ఎక్కువది అని అనుకోవడం. భాగవతోత్తములుంటే అది ఏదైనా గొప్పదే అని భావించాలి. అలా కాకుండా గరుత్మంతుడు ఆ వృషభం అనే పర్వతం మీద ఉండేటటువంటి చాండిలి అనేటటువంటి ఒక తపస్విని గురించి భావించినటువంటి భావన అతనికి రెక్కలతో ఎగిరేటటువంటి శక్తిని లేకుండా చేసింది అనేటటువంటి అంశాన్ని మనం చెప్పుకున్నాం. అది భాగవతాపచారము, అది వాస నిరూపణము అనేటటువంటి ఒక అపచారం. అంటే వారు ఉండేటటువంటి ప్రదేశాన్ని ఎక్కువ తక్కువలుగా భావించేటటువంటి ఒక అపచారాన్ని చేశారు. ఆ కథ ఎందులోది అనంటే మహాభారతంలోది. ఏ పర్వంలోది? ఉద్యోగ పర్వంలో. ఎవరు చెప్పారు? నారదుడు చెప్పాడు.
ఎవరికి చెప్పారు? ధృతరాష్ట్రునికి చెప్పాడు. గుర్తుపెట్టుకుందాం, ఇంతకు ముందు చెప్పుకున్నాం, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో నారదుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి ఒక కథని ఆధారంగా చేసుకుని భాగవతాపచారం ఎలా జరిగింది అనే దాన్ని మనం తెలుసుకున్నాం. 8వ ప్రశ్న, భగవద్ రామానుజులు ఏ చూర్ణికలో నిత్య కైంకర్యాన్ని ప్రార్థించారు? భగవద్పచారము భాగవతాపచారము ఇవన్నీ పోగొట్టు అని అంటూ, జ్ఞానవంతుడినిగా చెయ్యి అని అంటూ, అలాగే భక్తి కలిగిన వాడినిగా చెయ్యి అని అంటూ భగవద్ రామానుజులు నిత్య కింకరో భవానీ అని కైంకర్య ప్రార్థన చేసినటువంటి చూర్ణిక మనకి 16వ చూర్ణిక. నిన్ననే మనం దాంట్లో ఉండేటటువంటి అర్థ విశేషాలని తెలుసుకున్నాం. ఆ అర్థ విశేషాలని జ్ఞాపకం చేసుకుంటూ భగవద్ రామానుజులు నిత్య కైంకర్య ప్రార్థన చేసినటువంటి చూర్ణిక 16వ చూర్ణిక అని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. 9వ ప్రశ్న, భగవద్ అనుభవమునకు విశేషణములుగా చెప్పబడిన పదములు ఎన్ని? అవి ఏవి? అవి కూడా మనం నిన్ననే వివరణ చేసుకున్నాం. భగవద్ అనుభవ జనిత అంటారు కదా, పరభక్తి పరజ్ఞాన పరమ భక్తి కృత. ఆ తర్వాత వచ్చేటటువంటివి నిన్న ఎన్ని చెప్పుకున్నాం? 6 అని చెప్పుకున్నాం. ఏవవి అంటే పరిపూర్ణ, అనవరత, నిత్య, విశదతమ, అనన్య ప్రయోజన, అనవధికాతిశయ ప్రియా అని ఒక 7-6 విశేషణాలని భగవద్ అనుభవానికి ముందు భగవద్ రామానుజులు ఎప్పుడూ ప్రయోగిస్తూనే ఉన్నారు. ఎప్పుడు భగవద్ అనుభవం గురించి చెప్పినా ఈ 6 రకాలైనటువంటి విశిష్టతలు కలిగి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. దాని వివరణ నిన్న మనం చేసుకున్నాం. కనుక ఇక్కడ చెప్పబడిన విశేషణాలు ఎన్ని అనంటే 6. అవి ఏవి అంటే ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వాటిని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక 10వ ప్రశ్న, అతని ప్రేమకు నా ప్రేమ సాటి కాదు అని భగవంతుడు ఎవరిని గురించి భావిస్తాడు? ఎందువలన? జ్ఞాపకం వచ్చిందా? ఇది నాకంటే నా మీద ఆయనకే ఎక్కువ ప్రేమ అన్నాడు. ఆ ప్రేమ ఇంకా నేను మాట్లాడి గురించి చెప్పాను అని అంటాడు. అది ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ అనేటటువంటి శ్లోకంలో సచ మమ ప్రియ, ఆయనంటే నాకు ఇష్టమే అని అంటూ, అత్యర్థం అహం జ్ఞానినః ప్రియ, జ్ఞానులకు నేను చాలా ఇష్టం, అంటే నేనంటే జ్ఞానులకి చాలా ఇష్టం అనడంలో ఎక్కువ ప్రేమ నాకు కాదు, వారికి నా మీద ఉన్న ప్రేమ నాకు వారి మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ అన్నాడు. ఇప్పుడు ఎందువలన అనే ప్రశ్నని ఒకసారి మనం భావన చేసుకోవాలి. ఎందుకలా అనాలి ఆయన? ఎందుకలా అన్నాడు ఆయన అనంటే దానికి కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఆయన మీద ప్రేమ పడడం అనేది సహజం, ఎందుకంటే నా జ్ఞానం ఎప్పుడూ కలత పడదు, నేనుండేది పరంపదంలో. కానీ ఆయనకి నా మీద ఉండే ప్రేమ కలత పడే అవకాశం ఉంది. ఎందుకని? ఆయన ఉండేది చీకటితో నిండినటువంటి భూమండలంలో, ఇరుల తర్మాన్యాలలో ఉన్నాడు కనుక పవర్ కట్ అయిపోతుంది, చీకటి ఆవరిస్తుంది, జ్ఞానం ఉండదు. కానీ నాకెప్పుడు వెలుగే ఉంటుంది, కనుక నేను ప్రేమించడం సంబంధాన్ని గుర్తించడం సహజం. కానీ ఆయన అలా ఉండి కూడా నా పట్ల ప్రేమను చూపిస్తున్నాడు, కనుక ఆయనకే ఎక్కువ ప్రేమ అనేది ఒకటి. మరొకటి ఏమిటి అంటే ఆయనకి నా విషయంలో భయం అక్కర్లేకపోయినా భయపడుతూ ఉంటాడు. నాకెక్కడ ఆపద కలుగుతుందో ఎక్కడ ఆపద కలుగుతుందో, అదే కదా మనం పల్లాండి దగ్గర చెప్పుకున్నాం, భయపడకండి నాకు మంచి బలం ఉంది అంటే నీకు బలం ఉంది కదా అనే నాకు భయం అంటూ పల్లాండి పాడేరు పెరియాళ్ళ వాళ్ళు అని అంటారు. అస్థానే భయశంక అనేది వారి ప్రేమలో ఉండేటటువంటి గొప్పతనాన్ని సూచిస్తుంది అని అంటారు. ఈ రకంగా ఆ చూర్ణికలలో ఉండేటటువంటి విశేష అంశాలని మనం తెలుసుకున్నాం.
ఇంకా ఇంకా వివరంగా మనం చెప్పుకుంటూ వెళ్ళినటువంటి అంశాలని మీరు ఆన్సర్ ఆలోచించక్కర్ లేకుండా వెంటనే స్ఫురించేటట్టుగా మల్టిపుల్ ఆన్సర్స్ పెట్టారు. ఎందుకంటే పాపం మీరు మళ్ళీ మననం చేసుకోవడానికి మీకేమీ ఆధారం లేదు కనుక కనీసం విన్నారు బాగా అనడానికి ఈ ఆన్సర్ స్ఫురిస్తే చాలు. ఆన్సర్ మీరు వెతుక్కోక్కర్లేదు, పేజీలు తిప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందులో మొదటి ప్రశ్న, శ్లోకత్రయము అనగా ఐదు శ్లోకాలు మూడు శ్లోకాలు, త్రయము అంటే మూడు, శ్లోకత్రయము అంటే మూడు శ్లోకాలు. ఎందుకే కన్ఫ్యూజన్ అంటే ఇందాక రామానుజుల వారు అనువదించి చెప్పిన శ్లోకాలు ఐదు, కానీ ఇక్కడ చెప్పిన చదివితే ప్రియోహిజ్ఞానినో అత్యర్థం తేషాజ్ఞాని నిత్యయుక్త చెప్పిన శ్లోకాలు మూడు. ఇప్పుడు శ్లోకత్రయోదిత జ్ఞానినో అనేటప్పుడు ఐదు శ్లోకాల మూడు శ్లోకాల అని కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకని ఈ ప్రశ్నని మిమ్మల్ని అడుగుతున్నాను. శ్లోకత్రయము అంటే మూడు శ్లోకాలు అనేది కరెక్ట్ ఆన్సర్. పన్నెండవ ప్రశ్న, దేహమును ఆత్మగా భావించుట. మనకి విపరీత జ్ఞానము విపరీత వృత్తము అని రెండు పదాలు భగవద్ రామానుజులు ప్రయోగించారు ఒక చూర్ణికలో, పదకొండవ చూర్ణికలో. అందులో దేహాన్ని ఆత్మగా భావించడం విపరీత జ్ఞానమా విపరీత వృత్తమా అనే ప్రశ్నకి సమాధానం విపరీత జ్ఞానము. విపరీత జ్ఞానం అంటే ఉన్నది ఒకటి, మనం తెలుసుకుంటున్నది మరొక రకంగా. దేహము ఆత్మగా భావించడం అనేది విపరీత జ్ఞానం. విపరీత వృత్తం అంటే విపరీతమైనటువంటి ప్రవృత్తి, అంటే మనని మనం రక్షించుకోలేం కానీ రక్షించుకునేటటువంటి ప్రయత్నాన్ని విపరీత వృత్తం అంటారు. దేహమే ఆత్మ అనుకోవడం, నేను నాకే చెందినవాడని అని అనుకోవడం, నేను ఇతరులకు చెందినవాడని అని అనుకోవడం, ఇవన్నీ విపరీత జ్ఞానంలోకి చేరతాయి. అందుకని పన్నెండవ ప్రశ్న, మాయ అనే పేరు గల మూల ప్రకృతి యొక్క పరిణామాలు ఒకటి నాలుగు రెండు ఎనిమిది. మూల ప్రకృతిని గురించి మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తం అనే చూర్ణికలో భగవద్ రామానుజులు చెప్పారు. అందులో దేహేంద్రియత్వేన భోగ్యత్వేన సూక్ష్మరూపేణ చ అవస్థిత. నాలుగు రకాలు, ఎవరు సమాధానం పెట్టినారు బాగుంది, నాలుగు రకాలుగా ఉంటుంది మూల ప్రకృతి. నాలుగు అవస్థలతో మనని ఆవరించి ఉంటుంది, భోగస్థానంగా భోగ సాధనంగా భోగ్యంగా అంతేకాదు సూక్ష్మ రూపంగా ఉంటుంది అంటూ నాలుగు అవస్థలు అనేది సరి అయిన సమాధానం. ఇక పద్నాలుగవ ప్రశ్న, బహూనాం జన్మనాం అంతే డాష్ మాం ప్రపద్యతే, ఫిల్ అప్ ద బ్లాంక్స్ అన్నమాట. అక్కడ ఖాళీలో ధనవాన్ మాం ప్రపద్యతేవా లేక జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వా అంటే సందేహం లేకుండా జ్ఞానవాన్ ప్రపద్యతే. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞానవాన్ అనేది ఆన్సర్. పదిహేనవ ప్రశ్న, పెరియవాచ్యాంబిళ్ళ తండ్రి గారి పేరు, యామునాచార్యులు రామానుజాచార్యులు, నమో యామున సూనవే అని వారి తనియంలో మనం అనుసంధానం చేసాం. ఆ పెరియవాచ్యాంబిళ్ళ తండ్రి గారి పేరు యామునాచార్యులు, అంటే మనకి తెలిసిన యామునాచార్యుల వారు కాదు, భగవద్ రామానుజుల యొక్క ఆచార్యులైన యామునులు కాదు, ఆ పేరు కలిగినటువంటి ఒక మహానుభావులు పెరియవాచ్యాంబిళ్ళని కన్న తండ్రి యామునాచార్యులు. పదహారవ ప్రశ్న, పెరియవాచ్యాంబిళ్ళ జీవిత కాలం 85 సంవత్సరాలు 95 సంవత్సరాలు, 95 సంవత్సరాలు వారు జీవించి ఉన్నారు అని చెప్తారు. అంటే ఇంచుమించుగా 100 సంవత్సరాలకి దగ్గరలో 1167లో వారు అవతరించారు. 95 సంవత్సరాలు జీవించి ఉన్నారు కనుక 1262 ప్రాంతంలో వారు తమ అవతారాన్ని చాలించారు అని చెప్తారు. 17వ ప్రశ్న, పెద్ద తాయి నీయే పిరపెత్త తందయిని అనేటటువంటి పాసనం ఏ ప్రబంధంలోది? పెరియ తిరుముడి పెరియ తిరువందాది రెండు ప్రబంధాల పేర్లు మనం చెప్పుకున్నాం. ఇది పెరియ తిరువందాదిలో ఉండేటటువంటి పాసురం. అక్కడ త్వమేవ మాతాచ పితత్వమేవ అనేటటువంటి శ్లోకం దగ్గర దానికి సమానమైనటువంటి ఆ ప్రబంధంలో ఉండే పాసురాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆచార్యులు నువ్వే, తల్లి నువ్వే, తండ్రివి నువ్వే, నువ్వు చేసినటువంటి ఉపకారం ఎంత గొప్పదో కదా అంటూ మనకి అందించినటువంటి నమ్మాళ్ వార్ల యొక్క దివ్య ప్రబంధంలోదే ఈ పాసురం. 18
స్తుతింపదగినవాడు అని అర్థమునిచ్చు పదం. ఈడ్యః ఈశః ఈ రెండు పదాలు మనకి తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వాం అహమీశమీడ్యం అనేటటువంటి శ్లోకంలో వస్తాయి. నేను తల వంచి కాయ ప్రణిధానం చేసి నీకు ప్రణమిల్లి ప్రపత్తి చేస్తూ ప్రసాదయేత్వాం అహం ఈశం ఈడ్యం అంటారు. అందులో ఈశుడు అంటే నియమించేవాడు అని అర్థం, ఈడ్యుడు అంటే స్తుతింపబడేవాడు అని అర్థం. అక్కడ మనం ఒక ఉపనిషద్ వాక్యాన్ని కూడా చెప్పుకున్నాం, తస్య నామ మహద్యశ అనేటటువంటి దేంట్లో ఈశం అనే దానిది నియమనం, ఈడ్యం అంటే స్తుతింపబడుట, ఇందులో ఈడ్యః అంటే స్తుతింపబడేవాడు అని అర్థం. 19వ ప్రశ్న, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విషయమున చేసిన అపచారములు ఏవి, అపచారం ఏ కోవలోకి వస్తుంది, భాగవత అపచారమా అసహ్య అపచారమా? ఎందుకని అంటే ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు అని మనకు తెలుసు, కానీ ఇక్కడ మనం కేటగరైజ్ చేసుకున్నప్పుడు ముగ్గురు రాక్షసులు మూడు అపచారాలు చెప్పుకున్నాం, శిశుపాలుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు. అందులో శిశుపాలుడు భగవంతుణ్ణి విషయంలో అపచారపడ్డాడు, కామంతో రావణాసురుడు భాగవతోత్తమురాలు అయినటువంటి సీతమ్మ విషయంలో అపచారపడ్డాడు. ఇక అసహ్య అపచారం అంటే భగవన్నామానుసంధానాన్ని ఆ మాటనే ఆ పేరునే వినలేకపోయాడు కనుక ఏ కారణం లేకుండా ప్రేమించవలసిన తండ్రి కీడుని తలపెట్టాడు కనుక అసహ్య అపచారం అనే కోవలోకి వస్తుంది. హిరణ్యకశిపుడు చేసిన అపచారం అసహ్య అపచారం, రావణుడు చేసినటువంటి అపచారం భాగవత అపచారం, శిశుపాలుడు చేసినటువంటి అపచారం భగవత అపచారం అని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అని అక్కడ మనం చెప్పుకున్నాం. ఇక 20వ ప్రశ్న, యద్ బ్రహ్మకల్ప నియతానుభవేప్యనాస్యం అనేటటువంటి శ్లోకం ఏ స్తోత్రంలోది? ఇక్కడ ఈ అపచారాలను గురించి చెప్పుకున్నప్పుడే మనం ఈ శ్లోకాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఇది శ్రీవైకుంఠస్తవమా శ్రీగుణరత్న కోసమా, ఎందులో ఉండేటటువంటి శ్లోకం ఇది అంటే కూరత్తాళ్వానికి అందించినటువంటి శ్రీవైకుంఠస్తవంలో ఉండేటటువంటి శ్లోకం. బ్రహ్మకల్ప నియుతము అంటే కొన్ని వేల బ్రహ్మకల్పములు మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నా తరగనంత తప్పులని ఒక్క క్షణంలోనే మనం చేసేస్తాం. అయినా ఇక నేను తప్పు చెయ్యను అని అనుకుంటే చాలు, భగవంతుడు చేసినటువంటి అపచారాలనన్నింటినీ కూడా తప్పులనన్నింటినీ కూడా పాపాలనన్నింటినీ కూడా క్షమిస్తాడు అని అర్థం కలిగేటటువంటి శ్లోకం. యద్ బ్రహ్మకల్ప నియుతానుభవేప్యనాస్యం తత్కిల్బిషం సృజతి జంతు ఇహ క్షణార్థే ఏవం సదా సకల జంతుషు సాపరాధం క్షామ్యస్యహో తదభిసంధి విరామ మాత్రాత్ అని పూర్తి శ్లోకం. ఆ శ్లోక సంఖ్యని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పాను, 61వ శ్లోకం శ్రీవైకుంఠస్తవంలో ఉండేటటువంటి శ్లోకం. ఈ రకంగా మనం ఇంతవరకు అధ్యయనం చేసుకున్నటువంటి అంశాలలో ఉండే కొన్ని ప్రధానమైనటువంటి విషయాలని ప్రశ్నల రూపంగా ఇక్కడ మనం ఉంచుకొని వాటికి సమాధానాలని తెలుసుకుంటూ ఈ చేసినటువంటి అధ్యయనాన్ని ఒకసారి మననం చేసుకున్నాం. మీరందరూ కూడా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఎవరి మనస్సాక్షిగా వారే నిర్ణయం చేసుకోండి. అయితే మొదట అనుకున్నట్టుగా అందరిది కూడా ఇందులో అన్వయించాలనేటటువంటి తపన, అంతే తప్ప జ్ఞాన వైభవమో తెలివితేటలో తెలివి తక్కువతనాలో వీటిని నిరూపణ చేయడమో కాదు. ఈ ప్రక్రియకి ప్రధానమైనటువంటి ప్రయోజనం చదువుకున్న దాన్ని ప్రశ్న రూపంగా గుర్తించి దానికి సమాధానాన్ని మననం చేసుకోవడం వరకే అని మరొకసారి గోష్ఠి వారికి అందరికీ కూడా మనవి చేస్తున్నాను. చాలా ఉత్సాహంగా చాలా మందికి వీటికి ఆన్సర్లు తెలిసాయి, తెలిసినట్లుగానే అందరూ ఇందులో అన్వయిస్తున్నారు. చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా దాన్ని క్లియర్ చేసుకుంటూ మనం చక్కగా ఈనాటి ఈ సెషన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఎవరు మార్క్షీట్స్ వారే డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ కూడా కొంతమంది, అది చాలా నిజాయితీ అన్నమాట. ఎవరికీ డిస్ప్లే చేయక్కర్లేదు, రామానుజుల వారు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఆయనే మనకి మార్కులు వేస్తున్నారు. ఎన్ని మనం వేసుకున్న మార్కులు మన చేత ఆయన వేస్తున్న మార్కులనే అని అనుకుందాం. ఇది కొంచెం విషయానికి సంబంధించినటువంటి అధ్యయనం కనుక
కొంచెం క్లిష్టంగానే అనిపించిన ఈ రకమైనటువంటి సాధన మరింతగా మన తెలివిని పదును పెడుతుంది. విత్తనం మొలకెత్తాలి అంటే భూమి మెత్తగా కావాలి. భూమి మెత్తగా కావాలి అంటే దాన్ని బాగా దున్నాలి. అలా దున్నుతూ ఉండగా ఉండగా మనలో ఉండేటటువంటి ఈ జ్ఞానము బాగా అంకురిస్తుంది. అద్భుతమైనటువంటి ఛాయని మనకు అందించేటటువంటి వృక్షాలు అందులోంచి మొలకెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. శ్రద్ధగా ఇందులో అన్వయించినటువంటి మీ అందరినీ మనసారా అభినందిస్తూ భగవద్ రామానుజుల యొక్క విశేష కటాక్షం, ఆచార్యుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన గోష్ఠి మీద ఉండాలి అని ప్రార్థన చేస్తూ ముందుగా మీకు మనవి చేసినట్లుగా మన అనుభవాన్ని మనందరితోటి పంచుకుంటూ ఆచార్యులకి దాసోహ సమర్పణం చేయటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి శ్రీమతి ఉషగారిని తమ అభిప్రాయాన్ని ప్రకటించవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను. అందరం కూడా చాలా శ్రద్ధగా విందాం. ఇది ఆమె అభిప్రాయమే కాదు, మన గోష్ఠి వారి అందరి అభిప్రాయంగా భావన చేస్తుందాం. అమ్మ ఉషగారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. జై శ్రీమన్నారాయణ. ఏం దాసోహం అమ్మా, అమ్మగారి తిరువడి తామరలకు మనసా వాచ కర్మ దాసోహం సమర్పిస్తూ ఈరోజు గోదా స్వరూపం అమ్మ పొద్దున్నే ఆజ్ఞాపించింది. గోదా తల్లి అయితే ఎలాగైతే ఎన్నో తిరువాడి పూరం ఏమక్కగవన్న అన్న వైకుంఠాన్ని వదిలి ఆ శ్రీమన్నారాయణ్ణి వదిలి కలియుగానికి ఏం చేసి మూడు విషయాలు మనకు తిరుప్పావేలో ఆదేశించారు. ఏంటి ఆ మూడు విషయాలు? ప్రపత్తి చేయడము, పుష్పాలు ఉరువ్వడము, పాటలు పాడడము. అలాగే ఈ తల్లి కూడా మూడు గద్యలను మనకు ఉపదేశించడానికి అడిగామా మనము, వారిని ఆశ్రయించామా, వారి దగ్గరికి వెళ్ళి వారి తిరువడి తామరలు సేవించామా? లేదు. అసలు ఎంత సులభము ఈ అంటే పెరుమాళ్ళు, అసలు ఆచార్యులు ఎవరు? సాక్షాత్ భగవంతుడు. తిరువరంగ తమదనారు సాయించినట్టు పంచాయుధాలే రామానుజులుగా అవతరించి మనని ఉజ్జీవింపజేయడానికి ఈ కలియుగంలో అవతరించినట్టు ఈ సాక్షాత్ ఇప్పుడు ఈ అమ్మ ఎవరు? ఇప్పుడు మన గోదా స్వరూపం అని విన్నవించుకున్నది కదా, అది ఏంటి అంటే గోదామకు అమ్మకు అంటే ఇట్లా అసలు 0.01 అతిశయోక్తి లేదు. ఆ తల్లి ఎట్లయితే పదుగురు ఆళ్వార్ల ముద్దు బిడ్డనో ఈ తల్లి పూర్వాచార్ల మానస పుత్రిక. పెరియవాచాంబిళ్ళ వాక్యానం ఇలా విశదీకరంగా అడిగిన ఒకసారి మేల్కోటలో ధనుర్మాసం సేవించుకున్నప్పుడు ఆచార్య పురుషులందరూ ధనుర్మాసంలో ప్రబంధం అయిన తర్వాత మూడు గద్యలను గద్యత్రయాన్ని ఆ శెల్వ పిల్లై తిరువడి తామరలనే చూసుకుంటూ సేవిస్తుంటే ఒకలాంటి శక్తి అసలు ఆర్తి ఇంత వైభవమ శరణాగతి గద్య శ్రీగంధ శ్రీరంగ గద్య వైకుంఠ గద్య అంతవరకు ఏమి దాంట్లో అనుభవం లేదు. ఇప్పుడు మనందరికి కూడా సరే సేవించుకుంటారు సేవించుకుంటారు కానీ అర్థము విడమర్చి అధ్యాప ఎంతి ఎవరు గోదామ్మ వినండి కేలీరో రెండవ పాశ్రంలో వినండి ఏమరి పాటగా ఉన్నారా లేదు లేదు వినండి వినండి అనుకుంటూ ఒక్కొక్క చూర్ణిక ఆ చూర్ణికలో భగవత్ వైభవము ఎలా ఉండాలో మనము ప్రపత్తి చేసిన తర్వాత పెరుమాన్ల సన్నిధిలో ప్రపత్తి చేసే అధికారం కానీ ఏది కానీ లేదు. ఆచార్య తిరువడిని మనం ఆశ్రయిస్తేనే ఇప్పుడు అమ్మగారు ఒక ఇంత చక్కగా ఇంత సులభము మన గోష్ఠి అన్నారు. మన గోష్ఠి ఏంది, మన స్థానం ఏంది, వారి స్థానం ఏంది అంటే కలుపుకోవడం కృపా మాత్ర ప్రసన్నాచార్యులు. అసలు అమ్మగారి గురించి అంటే అమ్మగారితో సంబంధం ఒక్క రెండు మాటలు చెప్పుకోవాలి. ఎందుకంటే రఘునాథాచార్యులు మహనీయులు, శ్రీమాన్ నల్లాని చక్రవర్తి రఘునాథాచార్యులు తిరువడి తామరల చెంత సాధనం సమర్పిస్తూ వారి తిరునక్షత్ర పండిత సభలు వైభవంగా జరిగే వరంగల్లో అప్పుడు ఈ అమ్మగారు పండిత సభలకు అమ్మగారు వచ్చేవారు. ఈ అమ్మగారి ప్రవచనం ఎలా ఉందా అని అంటే ఒక దాసరాలు కాదు అందరూ అంటే అక్కడ ఉండే శ్రోతలందరూ ఎప్పుడు అమ్మగారి ప్రవచనం ఉండాలని నోట్ చేసుకునేవారు. ఎందుకంటే అలా వినాలి ఆ కంఠమే ఆ కన్నయ్య వేణుగానం విని గోపికలందరూ పరవశులై వచ్చినట్టు అంటే ఆ కంఠంలో ఆ కంఠం నుంచి ఆ తిరువాయి నుంచి వెలువడే పాసరాలే కానివ్వండి శ్లోక అర్థం తెలియకపోనియండి అమ్మాయి అలా వినాలి. అప్పుడు ఏకశిలా పార్కులో కూడా గోదాస్తుతి
శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమా కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణా శరణం ప్రపజ్య. ఇలా గోదాస్తుతి 28 శ్లోకాలు చెప్తుంటే అడియేనైతే అసలు ఏంటి అంతవరకు సరే గోదామ వైభవము మార్గలి కానీ విదేశికులు సాయించిన గోదాస్తుతి ఇంత వైభవమా అంటే ఏ దాని వైభవమైనా మనం పెద్దల ద్వారా వింటేనే ఇదేదో ఓపెన్ యూనివర్సిటీ కోర్సు కాదు ఎంత చక్కగా వినండి వినండి ఇలా మళ్ళీ ప్రశ్నలు పెట్టడము ఆ ప్రశ్నలలో కూడా మనను ప్రేరేపించడము అమ్మా మీరు పల్లాండు పల్లాండు అసలు మీ వైభవం ఏంటి అంటే మిమ్మల్ని స్తుతించడం కాదు ఇది ఈ శరణాగతి గద్య సేవించుకుంటామమ్మా సేవించుకుంటే దీంట్లో అర్థము ఇప్పుడు అత్రత్రయం ఉంది దాంట్లో ద్వయమంత్రము ద్వయమంత్రమే కదా మనము మనం శరీరం అంటే మనం జీవితంలో పొద్దున్నే మనం పెరుమాళ్ళను పెరుమాళ్ళ సన్నిధికి వెళ్లే ముందు ఆచార్యను శ్రీపాద తీర్థం తీసుకున్నప్పుడు మనం ఆచార్య రత్నహారంలో పెరుమాళ్ళు పిరాట్టి విశ్వక్సేనులు నమ్మాలవార్లు నాదముళ్ళు పరాంకుశులు రామమిశ్రులు ఆలవందారులు పెరియ నంబి అక్కడి నుంచి భగవత్ రామానుజులు ఎవరి భగవత్ రామానుజులు అక్కడి వరకు ఓరాన్ వశయాయుపదేశిత్తాన్ మున్నో తీరారి తిరాశరి ఇన్నల్లాల్ వారిలకి ఆశయుడో తెల్లాం అంటే ఆశ ఉన్న వాళ్ళందరూ రండి అప్పటి వరకు భగవత్ రామానుజులు వారి 5 ఆచార్యులలో త్రికోష్ఠియుడు నంబి వద్దకు వెళ్ళి మంత్రార్థం తెలుసుకోవాలంటే ఎంత శ్రమ పడ్డారు 18 ఎక్కడి నుంచి ఎక్కడికి వేయించేశారు అంటే అప్పుడు వారు ఏంటంటే మనకంతా క్యాప్సులైజ్ చేసి పెట్టారమ్మా ఒక పంటను పండించి రైతు దాంట్లో మొక్కలేసి దాన్ని ఇప్పుడు అంతా చెరుకు రసాన్ని తీసి ఒక చెరుకు రసం గులికను మాకు మీ రూపంలో పూర్వాచార్ల శ్రీ సూక్తులన్నీ ఆచార్ల రూపంలో అందించారు అసలు మనసు ఎంత సంతోషం అంటే ఇదంతా మనం చేసుకున్న భాగ్యం అమ్మ ఈ గోష్ఠిలో ఉన్న వాళ్ళందరూ భాగ్యవంతులు ఎందుకంటే 2 ఒక టైం మనకు ఒక ఇన్స్ట్రక్షన్ అమ్మవారి శ్రీ సూక్తులు ఆ శ్రీ సూక్తులు సరే మనం అనుభవమై మనం పరీక్ష రాసి ఉత్తీర్ణులు అయినా కాకుండా పర్వాలేదు అమ్మవారి శ్రీ సూక్తులు విన్నామా మనసు పులకరించిందా ఇది అసలు వైభవమా వైభవం ఈ అసలు పెరుమాళ్ళలో ఉన్న చెప్పాం కదండి కర్ణ పరత్వము సౌలభ్యం అంటే భగవంతుని ప్రతిరూపమే ఆచార్యులు ఆచార్యులు మనల్ని పిలిచి ఈ అంటే ఇప్పుడు ఈ అమ్మ సౌలభ్యం చూస్తున్నాను వారికి ఉన్న జ్ఞానాన్ని 10 పంచాలని చెప్పేసి ఇంకోటి మనను పిలిచి ఇలా ఉపదేశించారు మరి వారి పట్ల మనం ఎలా ఉండాలా భగవద్ రామానికి వివరించారు కదా ఈ రోజు ఎన్నో చూరిక 10, 11, 12 మొత్తము గద్యత్రయము పెరుమాళ్ళ దగ్గర నిత్యానుసంధానంలో పెట్టుకోవాలి రోజుకొకటి ఇప్పుడు ఈ అమ్మ ఆజ్ఞ తర్వాత మనము ఈ అమ్మగారు మనను వారి గోష్ఠిలో చేర్చుకున్నారు కాబట్టి మన గోష్ఠి వాళ్ళందరికీ అడిగేం చేసే విన్నపం ఏంటిది భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తే ఏం విన్నపం అంటే ఇప్పుడు టీచరు గౌరవాన్ని ఒక అమ్మగారి గౌరవం అమ్మ సాక్షాత్ చెప్పాను కదా గోదా స్వరూపం వారు మనల్ని పట్టుకున్నారు మరి వారిని విడవకుండా మనము రోజు ఒక గద్య చరణాగతి గద్యమైన నిత్యానుసంధానం పెట్టుకొని ఆ అర్థాలను గురించుకుంటట్టు అయితే అమ్మగారు చెప్పారు కదా మనోవాక్క అనాదికాల ప్రవృత్తి దీంట్లో 5 అంటే సరే చేయకూడని చేయడం శాస్త్రం చెప్పింది కానీ మెయిన్ 3 చెప్తారు కదా భగవతే అపచారం భగవంతుని విషయంలో మనం అపచారపడద్దు అంటే అది అందరికీ మీకు తెలుసు అందరూ ఒక కోవిలకి ఎల్లో ప్రసాదమో ఈరోజు ఇలా ఉందో వస్త్రము అలా అనకూడదు భాగవతుల పట్ల అపచారం ఇంకో అసహ్యాపచారము అంటే భక్తుల పట్ల ఎంత వైభవం అంటే భక్తుల పట్ల అపచారపడద్దు ఇప్పుడు భాగవతులైనా అమ్మవారి ఎవరి విషయంలోనైనా పూర్వ ఆచారాల విషయంలో కానివ్వండి మనం ఏది అపచారపడద్దు దీని నుంచి మనం ఏంటంటే పాసురాలు శ్లోకాలు వాళ్ళు పెరుమాళ్ళ వైభవాన్ని మనకు ప్రవర్తిస్తున్న పెరుమాళ్ళ వైభవాన్ని మనకు చెప్తున్నారు నడయాడ దేవాలయాలని చెప్పేసి ఎందుకు ఆచార్యులు అంటారంటే భగవంతుని వైభవాన్ని మనం వినలేము కనలేము మన జ్ఞానానికి మన మేధస్సుకు అందదు అటువంటి వైభవాన్ని మనకు చక్కగా మాకు అయ్యంగార్ స్వామి వారు చెప్పేవారు ఒక గురువు అంటే ఎన్నో శాస్త్రాలను చదివి ఎంతో ప్రిపేర్ అయ్యి ఒక గంట సేపు మన కాలక్షేపం చెప్తున్నారంటే ప్రతి అణువణువున మనము పులకరించిపోయి వారి చెప్పేదంతా మనం తన్మయత్వంగా అనుభవించాలి ఈ అనుభవం ఎంతవరకు అంటే
ఆచరణ యుక్తం వరకు ఎందుకంటే మనలో మార్పు రావాలి ఇదంతా మనం ఎవ్వరము అది మార్ ఇదేదో టీచింగ్ లాగా చెప్పడం కోసం కాదు ఎలా మార్పు రావాలంటే అపచార పడకూడదు ఎవరి పట్ల అపచార పాజిటివ్ థింకింగ్ ఎవరి పరపట్ల కూడా మనం అపచార పడద్దు మనదే నైట్ ఛాన్స్ మన పెద్దలే నైట్ ఛాన్స్ అందానం చేయంగా మనం ఎంతటి వారము ప్రతి పెద్దలందరూ నైట్ ఛాన్స్ నాదే పాపం నమ్మాలి వాళ్ళు మన ఆళ్వార్లు ఆళ్వార్ల దివ్య ప్రబంధాలు పూర్వాచార్య శ్రీ సూక్తులు పెద్దల్ని ఆశ్రయించడం ఇదే మన దినకృత్యము ఎవరి పట్ల ఈ మూడు ఇదైతే అడియనుకో ఈ చూర్ణిక పదవ చూర్ణిక చాలా హత్తుకుంటుంది ఎందుకంటే మనో వాక్కాయ అనాది కాలం మనం చేసే త్రికరణ శుద్ధిగా మనం చేసే ఆరాధన సరే ఇలా ఉంటే మనకు అలా చేసుకుంటూ మన అలా మనము మసులు విసులుబాటు చేసుకుంటూ తిరువారాధనే కానివ్వండి పెద్దల్ని ఆశ్రయించడం కానీ కానీ ఇప్పుడు ఒకటండి ఒక చిన్న వాట్టుడు వాట్ నాట్టుడు నేను మా స్టూడెంట్స్ చెప్పేదాన్ని ఒక గ్లాసు పాలు తాగితే దట్ విల్ గివ్ సమ్ న్యూట్రియంట్స్ యువర్ బాడీ అంటే ఒక శక్తి వస్తుంది మంచిదే అది శక్తి రాకుండా పర్వాలేదు కానీ అందులో విషం చుక్క కలవద్దు కదా అంటే ఏంటిది అపచార పడద్దు ఎవ్వరి గురించి పెద్దల ద్వారా అసలకే అపచార పడదు వీరందరూ అంటే ఒక అంశతోని భగవద్ రామానుజుల పరంపర మనకి ఇక్కడ దాకా కొనసాగుతుంది అసలు ఎంత దురదృష్టంతో అంటే అడిగాను ఒక్కసారి ఆ మాట చెప్పుకోవాలి 15 సంవత్సరాల కిందట అమ్మగారి తండ్రి గారి తిరునక్షత్ర మహోత్సవాలు చెప్పడమే వైభవంగా జరుగుతాయట విజయనగరంలో ఎందుకంటే వారు పూర్వాచారులండి అంశతోని పుట్టిన వాళ్ళు వాళ్ళని సేవించుకోవాలని అయ్యంగారు స్వామి దంపతులు పురుషోత్తమాచార్య స్వామి దంపతులు వెళ్తున్నారు అడియను కూడా అవకాశం ఇస్తే అప్పుడు జాబ్ చేస్తూ ఉద్యోగం అంతే వెళ్ళలేకపోయాను తర్వాత జీవితంలో నాలో ఉన్న దురదృష్టం ఏంటంటే నేను అది నోట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే వారిని సేవించుకోకపోవడం ఎందుకంటే మనకు ఒక్కసారి ఇప్పుడు అటువంటి మహానుభావులు అటువంటి వంశము అంత జ్ఞానం ఉన్న అమ్మగారు రండి అప్పుడు కదా మీరు ఎవరెవరికైతే ఆశ ఉందో వాళ్ళందరూ వచ్చి ఆన్లైన్ క్లాసులో జాయిన్ కండి వినండి అంటే ఎవరండి ఒక తల్లి ఒక గురువు అటువంటి చేసే ఉపకారము ఈ తల్లి చేస్తున్నారు వారు పల్లాండుగా ఏం చేసి ఉండాలని వారితోని ఈ గోష్ఠి అంతా మనం ఇంకా ఎన్నో చెప్పించుకోవాలని వారితోని ఏదన్నా అంటే మనుషులుగా ఏమంటారండి అది ఒక ఆశ అనేది ఎక్కువైపోతుంటుంది ఆశతోని వారితోని దివ్య దిశలు సేవించాలని ఆ తల్లి పల్లాండుగా ఉండాలని ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాం అసలు అది గోదా స్తుతి అలా సేవించారు మళ్ళీ మేము స్తోత్ర రత్నము మాకు మా సిద్ధార్థ నగర్లో కూడా అసలు ఏంటి ఒక దగ్గరికి వెళ్ళి పెద్దలను దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాల ధనామం ధన వేడుకోవాల ఏం లేదు ఫోన్ల ద్వారా ఎంత సులభం అదే చెప్పాను కదా పరత్వం సులభం పరత్వం అంటే వైకుంఠనాథు యశోదమ్మతో రోటి కట్టుబడ్డా అది సౌలభ్యం మరి పరత్వం అంటే వైకుంఠంలో ఏం చేస్తుంది ఆ తల్లి అజ్ఞానం చెప్తున్నాను అంటే ఇదంతా అజ్ఞానం ఇప్పుడు అనిపిస్తుంది ఫోన్లో మాట్లాడితే అంగీకరించిండు నెల రోజులు 30 రోజులు వచ్చి ఏంటిది పొద్దున పూట ఆలమందార్ స్తోత్రము మార్గంలో తర్వాత సాయంత్రం ఈ పంచస్తవాలు అసలు ఎన్ని ఎంత జ్ఞానం అండి అసలు మనం ఎంత అదృష్టవంతులం అంటే అసలు ఎక్కడ విజయనగరం ఎక్కడ వరంగల్ ఎక్కడ హైదరాబాద్ అక్కడి నుంచి వేయించి చేసి పూర్వాచార శ్రీ సూక్తులన్నీ ఇప్పుడు ఒక వ్యవసాయ రైతు అండి పొలానికి వెళ్ళి సంవత్సరం పాటు కష్టపడి దాన్ని ఆ పొలాన్ని ప్రిపేర్ చేసి విత్తనాలు కలుపు మొక్కలు వాటెవర్ ది థింగ్ కానీ ఆ గింజలు మనకు సప్లై చేస్తున్నారే అలా ఇప్పుడు ఎంత అంటే ఏది చెప్పాలో వీళ్ళకు వీళ్ళ మనకు సరిపడే రీతిగా ఆ జ్ఞానాన్ని అందిస్తున్న ఆ తల్లి పల్లాండుగా ఏం చేసి ఇలా మన లాంటి వాళ్ళందరినీ ఉజ్జీవింపజేయాలని సాష్టాంగ దండం సమర్పిస్తూ జయ శ్రీమన్నారాయణ తల్లి మీ పారవస్యానికి నిజంగా మనసారా ఆనందిస్తున్నాను ఆమె బయాలజీ టీచర్ వారి శ్రీవారు నిట్లో ప్రొఫెసర్ మెట్లర్జీ ప్రొఫెసర్ చక్కటి విద్యాధికులు సంస్కారవంతులు ఆమెని చెప్పమని కోరడం టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కదా సర్వహ సగంధేషు విశ్వసతి అని డెఫినెట్గా
విషయాన్ని చక్కగా అందించేటటువంటి ఒక అలవాటు ఉంటుంది అనే ఉద్దేశ్యంతో. అంతేకాదు బాగా ఒక ఆత్మీయత ఉండడం చేత ఆమెకు ఉండేటటువంటి ఆర్ద్రత నాకు తెలుసు కనుక ఇలాంటి విషయాలని చాలా అద్భుతంగా అనుభవించి దాన్ని అందించగలరు అనేటటువంటి ఒక విశ్వాసంతో ఒక్కసారి ఒక అనుభవాన్ని తెలుసుకుందాము అని అనుకున్నాను. ఒక చిన్న కండిషన్ కూడా పెట్టాను, కానీ అది మాత్రం వారు పాటించలేదు. దానికి మాత్రం నేను మళ్ళీ ఆవిడతో ఒకసారి విన్నపం చేస్తున్నాను. మీరు నన్ను పొగడకండి, రామానుజుల వారు చెప్పినటువంటి గద్యత్రయాన్ని గురించినటువంటి అనుభవాన్ని చెప్పండి అని అన్నాను. అయితే పాపం పొగడాలని కాదు, ఎందుకంటే నా భయం ఏమిటంటే ఇప్పుడు మనం తెలిసి తెలియక కూడా అపచారాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటివి పెట్టుకోవడం దేనికి అంటే మనందరం ఒక్కటే అని చెప్పుకోవడానికి. రోజు నేనే మాట్లాడడం కాకుండా వింటున్న వాళ్ళు, అన్వయిస్తున్న వాళ్ళలో ఒకరు అన్వయిస్తే అబ్బా మనంతా ఒకటే కదా అని ఒక ఆనందం కలుగుతుంది. ఒకే వస్తువుని అనుభవిస్తున్న వాళ్ళం అందరం మనందరం ఒక చోట చేరేమో అనే ఒక ఆనందం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆమె వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని అన్నాను. రఘునాథాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి వారి షష్ఠి పూర్తి అంటే ఆ స్వామి వారికి పాద పూజ చేసుకోవడమే కుటుంబ సమేతంగా అనేట ఒక రకమైనటువంటి కోపమో లేకపోతే కినుకో లేకపోతే ఒక రకమైనటువంటి ఏదైనా ఆ దానికే నేను పేరు పెట్టను. ఎవరికి అందుబాటులో ఉండరు, ఎవరికి యాక్సెస్ ఇవ్వరు అని అనుకుంటారు. వీరందరికీ బాగా తెలుసు నేను వరంగల్లో ఈ మొదటిసారి గోదాస్తుతి అది చెప్పిన తర్వాత వాళ్ళంతా పూర్తిగా కొత్త వారు. అందరికీ ఎలా ఉండదంటే అమ్మ మీ ఫోన్ నెంబర్ ఇవ్వరా, మీకు ఫోన్ చేయొచ్చా, మీతో మాట్లాడచ్చా, ఎప్పుడు మాట్లాడచ్చు అని అలాగా ఆతృత పడేవారు. ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ కలుస్తామో కలవో అని. అంటే అప్పుడు నేను వాళ్ళకి ఒక కండిషన్ పెట్టాను, నేను మీరు నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి, కానీ నేను మాట్లాడాలంటే మాత్రం మీరు గోదాస్తుతిలో ఒక శ్లోకాన్ని చదవాలి. ఎవరు గోదాస్తుతిలో శ్లోకాన్ని చదువుతారో వాళ్ళతోటి నేను మాట్లాడతాను. మామూలుగా కబుర్లు చెప్పడానికి నాకు సమయం ఉండదు, అలా మీకు అవకాశమే ఉండదు. నాకు మీకు నాకు ఉండే పరిచయం సఫలమైంది అనాలి అని అంటే మీరు ఫోన్ చేయగానే నాకు మీ ఇష్టం వచ్చిన ఒక శ్లోకం గోదాస్తుతిలో అది చదవండి, అప్పుడు అమ్మ బాగున్నారా అని అడగండి, అప్పుడు మాట్లాడతాను అంటే పాపం అలాగే ఫోన్ చేసి అలాగే దాన్ని మళ్ళీ అనుసంధానం చేసి అలాగే అర్థాన్ని తెలుసుకొని వారికి నా పట్ల ఉండేటటువంటి అనుకూలమైనటువంటి ప్రీతిని వారంతా తెలియచేశారు. ఇవాళ ఆమె ఎగ్జైట్ అయిపోతున్నారు, ఏది చెప్పాలో ఏది చెప్పక్కర్లేదో ఏది ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియనంత ఒక ఎగ్జైట్మెంట్ ఇవాళ ఆవిడలో నాకు కనపడింది. కానీ విషయాన్ని చాలా చక్కగా ఇచ్చారు, మనం మంచి చేసినా చెయ్యకపోయినా అపచారం మాత్రం చెయ్యవద్దు. పాలు తాగండి, కానీ ఆ పాలలో విషం కలిపి ఒక బొట్టు కూడా చేరనివ్వకండి అంటూ ఆ అపచార ప్రకరణాన్ని చూర్ణికని బాగా అవగతం చేసుకుందాము, పెద్దల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిద్దాము అనేటటువంటి ఒక చక్కటి అంశాన్ని ప్రధానంగా మనం గమనించుకుందాము. ఇలాంటి దివ్య ప్రబంధాలని, ఇలాంటి స్తోత్రాలని, ఇలాంటి స్తుతులని మనం నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుందాము అనేటటువంటి ఒక సందేశాన్ని గోష్ఠి వారికి అందించారు. ఈ గద్యత్రయ ప్రబంధ అర్థ అప్పుడు ఇప్పుడు వారికందరికీ తెలుసు గోదాస్తుతి చదువు చెప్పుకున్నప్పుడు ఒక తెలియని తన్మయత్వం ఉండేది. నిజంగా నాకు కూడా అలాగే ఉండేది, ఏదో తెలియని ఒక నిజంగా ఒక దివ్యలోకంలో ఉన్నట్టు ఆ గోదమ్మ మన ఎదురుగా నిలబడి మన చేత అనుసంధానం చేస్తున్నట్టు అన్నట్టు ఒక అనుభూతి కలిగేది. అలాగే ఇప్పుడు ఈ గద్యత్రయం మనం అనుసంధానం చేసుకున్నంతసేపు మనం రామానుజుల సమక్షంలో ఉన్నాం, రామానుజుల సన్నిధిలో ఉన్నాం, రామానుజ దర్శనం చేస్తున్నాం, రామానుజుల అనుగ్రహాన్ని పొందుతున్నాం, ప్రతిరోజు రామానుజులతో మనం సమన్వయం అవుతున్నాము. ఈ అదృష్టం మనకి ఇలా కలిగిస్తున్నందుకు దీన్ని మనం శాశ్వతం చేసుకునేటటువంటి రీతిలో మన ఆలోచనా క్రమం సాగాలి. అందుకే ఈ అనుభవాలని మనం పంచుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఆమెకి నేను సూచించడం, ఆమె నా మాట మన్నించి గోష్ఠి వారికి అందరిలోనూ గోష్ఠిలో తమ అభిప్రాయాన్ని, తమ అనుభూతిని చక్కగా వ్యక్తం చేశారు. ఆమెకి భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం, భగవద్ రామానుజుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని, ఇలాంటి దివ్యమైనటువంటి
కాలక్షేపంతో జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని మనమందరం రామానుజుల వారిని ప్రార్థన చేస్తూ ఆమెకి గోష్ఠి తరపున కృతజ్ఞతలని తెలియజేసుకుంటూ ఈనాటి గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుందాం. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్ర మంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతి ఈశ్వర శ్రియా.